తిరుపతిలో వైభవంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర సాగుతోంది. ఈ నెల 14న ప్రారంభమైన గంగమ్మ జాతర రేపటితో ముగియనుంది. సందడిగా సాగుతున్న ఈ జాతరలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అంతా వేషాలు వేసుకుని వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు పొంగల్ నైవేద్యం పెట్టి తమ మొక్కు తీర్చుకుంటున్నారు. ప్రత్యేక వేషాలు వేసి నృత్యాలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గంగమ్మ ఆలయం దగ్గర నుంచి జాతరకు సంబంధించి పూర్తి సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రకాష్. కవిత, గంగమ్మ జాతర సందర్భంగా ఇక్కడ ఏదైతే వేలాది మంది భక్తులు జనసంద్రంగా మారింది, మనం ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్నామో చూసినట్టయితే జన ప్రవాహం వచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఎవరైతే గంగమ్మ భక్తులు వివిధ వేషధారణలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం కూడా బయలుదేరే పరిస్థితి, మన ముందు కొంతమంది కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఈ వేషం? చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ప్రతి ఏడాది చేస్తావా? ప్రతి ఏడాది వేస్తాం. ఈ విధంగా ఉంది, మనం చూసినట్టయితే చాలామంది భక్తులు ఇదే విధమైన వేషధారణలు వేసి మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేస్తూ కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మంగళవారం నాడు ప్రారంభమైన చాటింపు సందర్భంగా అనంతరం కూడా బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, ఈరోజు చివరి రోజు ఏదైతే ఉందో ఈ చివరి రోజు కూడా ఈ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భక్తుల భక్త జనంతో ఆలయం మొత్తం కూడా ప్రాంగణం మొత్తం నిండిపోయిందని చెప్పచ్చు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు, పోలీసులు కూడా చేతులెత్తేసే పరిస్థితి. అదేవిధంగా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని చెప్పచ్చు. గతంలో కన్నా కూడా ఈసారి పూర్తిగా పారిశుద్ధ్యం లోపించింది. భక్తులు త్రోపులాటకు గురవుతున్నారు, మనం చూడొచ్చు విజువల్స్లో కూడా త్రోచుకొని వచ్చే పరిస్థితి, పోలీసులు పట్టించుకోవట్లేదని కూడా అంటున్న పరిస్థితి. ఇక్కడ భక్తులు కూడా భక్తజనం ఇది వేకోజాముడి నుంచి కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. ఈ భక్తుల రద్దీ ఉదయం రేపు ఉదయం 3 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చాలామంది భక్తులు తోసుకొని వచ్చే పరిస్థితి, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పొంగళ్ళు సమర్పించి అమ్మవారికి అనంతరం మొక్కులు తీర్చుకునే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే వేషధారణ వేసిన భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున పొంగళ్ళు సమర్పణ అనంతరం కూడా ఈ ఆలయ ప్రదక్షిణలు కార్యక్రమంలో కూడా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు ఏదైతే ఈ భక్తులతో కూడా రద్దీని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారని చెప్పచ్చు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా భక్తులు ఇక్కడ చేరుకున్న వారికి అసౌకర్యంగా గురవుతున్నారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గంగమ్మ జాతర సందర్భంగా ఏదైతే పోలీసులు నియంత్రించాలి భక్తులను అయితేప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా పోలీసులు చేతులు ఎత్తేశారని కూడా చెప్పచ్చు. అదేవిధంగా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని చెప్పచ్చు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి కుండలు నెత్తిన పెట్టుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి కూడా భక్తులు వచ్చే పరిస్థితి, పిల్లలు సైతం ఏదైతే వివిధ వేషధారణలతో కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి, పిల్లలను చంక బిడ్డలను కూడా ఎత్తుకొని వచ్చి ఎవరైతే మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించడానికి క్యూ లైన్లో వెళ్ళే పరిస్థితి, భక్తులు తోసుకుంటా వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం అనంతరం కూడా మేము దర్శనం అనంతరమే వెళ్తాము, ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకునే ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే వెళ్తామనే విధంగా కూడా భక్తులు తోపులాటకు కూడా గురయ్యే పరిస్థితి అయితే ఇక్కడ నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆలయ అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేశారనొచ్చు. ఎందుకంటే ఇక్కడ పారిశుద్ధ్యం చూసినట్టయితే చాలా లోపించిందని చెప్పచ్చు, అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే కింద ఏదైతే భక్తులు వేసిన కొబ్బరి చిప్పలైతేనేమి, అదేవిధంగా ఇక్కడ మొక్కులు చెల్లించిన వేపాకు తదితర సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు కూడా తొలగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ తీయకపోవడంతో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. 7 రోజుల పాటు కూడా ఈ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా చివరి రోజు, ఈ చివరి రోజు కూడా ఏదైతే ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పచ్చు.
ఒక చిన్నపిల్లలు సైతం కుండలు ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యం కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గంగమ్మ ఆలయంలో భక్తుల జనంతో కూడా కిటకిటలాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రద్దీ సాయంత్రం నుంచి రాత్రి 3 గంటల వరకు, అంటే రేపు అమ్మవారి చెంప నరకడంతో కూడా ఈ గంగమ్మ జాతర పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ జనం రద్దీ తగ్గే పరిస్థితి ఇక్కడ కనిపించలేదని కూడా చెప్పచ్చు. ఓటు స్టూడియో.